మనం ఇప్పుడు సూర్య సిద్ధాంతం యొక్క 13వ భాగంలో ఉన్నాం. క్రిత భాగంలో బ్రహ్మగారి యొక్క దినం ప్రమాణము, రాత్రి ప్రమాణం గురించి తెలుసుకున్నాం. బ్రహ్మగారికి 1000 మహాయుగాలతో ఏర్పడే కల్పము దినం, అంతే రాత్రి అనే విషయాన్ని మనం యుద్ధం యుగ సహస్రేణ భూత సంహార కారక కల్పో బ్రాహ్మ మహఃప్రోక్తం శర్వరీ తస్య తావతి అనే మధ్యమాధికారం యొక్క 20వ శ్లోకంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం 21వ శ్లోకంలోకి వెళ్దాం. అలా ఆ విధంగా ఒక పగలు ఒక కల్పము, రాత్రి ఒక కల్పము అన్న బ్రహ్మగారి ఆయువు ఎంత అనే విషయం మీద చర్చిద్దాం. ఆయువు ఎంత అనే విషయం వచ్చిందంటే అర్థం ఏమిటి, ఆ బ్రహ్మపదం శాశ్వతం కాదు, అంటే ఆ పోస్ట్ కూడా వేకెంట్ అవుతుంది, అక్కడ మళ్ళీ ఇంకొక బ్రహ్మగారు తయారవుతారు. అంటే సృష్టిలో క్రమం ఆచార్యుడు ఎందుకు చెప్తున్నాడు, ఈ సృష్టి దేని గురించి అయితే ఈనాటికి మనం విజ్ఞానపరంగా కూడా తెలుసుకోలేకపోయామో, దీని ప్రారంభం ఎక్కడైంది, మనం ఎక్కడున్నాం, మనం ఎటు వెళ్ళబోతున్నాం అనే విషయాన్ని ఏదైతే విజ్ఞానం కూడా చెప్పలేకపోతుందో, అలాంటి విషయంలో ఇక్కడ ఆచార్యుడు ఏం చెప్తున్నాడు, ఈ బ్రహ్మకి ఈ ఆయువు ఎంత అని. అంటే 2 కల్పాలతో ఉండే ఒక రోజు అలాంటి 360 రోజులు. ఎందుకంటే మరి దేవతలకు సంబంధించి అక్కడొక్కడ దివ్యం వర్షం ఉంది అంటే, ఇక్కడ చెప్పకపోయినా కూడా మనం తెలుసుకోవాల్సిందంటే అక్కడ బ్రహ్మగారు కూడా ఒక ఏడాది ఉంది. అలా ఎన్నేళ్ళు బ్రహ్మగారు ఉంటారు ఆ పదవిలో, ఇక్కడ బ్రహ్మగారు ఎన్నేళ్ళు బతుకుతారు అని కాదు, ఆయన ఆయువు కాకపోతే ఇక్కడ ఆచార్య ప్రయోగించిన శబ్దం కూడా ఆయువు అనే, అంటే ఆ బ్రహ్మపదంలో ఆ బ్రహ్మపదాన్ని అధిష్ఠించిన వాళ్ళు ఎన్నాళ్ళు ఉంటారు అనే దాని విషయం మీద ఈ 21వ శ్లోకంలో ఆచార్యుడు చెప్తున్నాడు. పరమాయుష్యతం తస్య, పరమాయుః శతం తస్య, ఆ బ్రహ్మగారి యొక్క ఆయు పరమాయుః తస్య, తస్య అంటే అతని యొక్క, అతని యొక్క అంటే ఈ శ్లోకానికి ముందు శ్లోకంలో మనం ఎవరి గురించి అయితే చర్చించామో ఆయన యొక్క అంటే బ్రహ్మగారి యొక్క పరమాయుః, ఆయన పరమాయుః అంటే శతం. శతం అన్న తర్వాత మరి ఆయన దినాలని చెప్పలేదు, రోజులని చెప్పలేదు, లేకపోతే వర్షాలని చెప్పలేదు, సంవత్సరాలను చెప్పలేదని మనం ఆలోచించవచ్చు, కానీ ఇక్కడ అంతా మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయువు అనేది వర్షాల్లోనే మనం గణిస్తాం కాబట్టి శతం పరమాయుః, ఆయన యొక్క ఆయువు వచ్చి 100 సంవత్సరాలు, అంటే 720 కల్పాలతో కలిపి ఒక సంవత్సరం ఏదైతే ఉందో అలాంటి 100 ఆయన బతుకుతాడు, లేకపోతే 100 ఆయన పదవిలో ఉంటాడు బ్రహ్మగారు అని అర్థం. పరమాయుః శతం తస్య, ఎవరు చెప్తున్నారు, తయాహోరాత సంఖ్యయా, తయా అహోరాత్ర సంఖ్యయా, తయా అహోరాత్ర సంఖ్య అంటే ఆ అహోరాత్ర సంఖ్య చేత పరమాయువు ఆయనది 100 సంవత్సరాలు అనే అర్థం ఇక్కడ వస్తోంది. అహోరాత్ర సంఖ్య అని ఇక్కడ చెప్పారు కదా ఆచార్యుడు, అంటే ఇక్కడ మనం ఈ అహోరాత్ర సంఖ్యల చేత 100 అహోరాత్ర సంఖ్యల చేత ఆయన ఆయువుని గణించవచ్చు కదా అనే ఆలోచన మనకి రావచ్చు, కానీ వెనక తత్రింశత భవేన్ మాస సావనోర్పోదయస్తథా అన్న చోట, ద్వాదశభి మాసై వర్షం అన్న చోట ఏదైతే పరిభాష చెప్పుకుంటూ వచ్చాడో, కాలక్రమంలో కాలం యొక్క విభాగాల్లో ఏదైతే పరిభాష చెప్పుకుంటూ వచ్చాడో అది ఇక్కడ కూడా ఖచ్చితంగా అది అనువర్తనం అయి తీరాలి. ఎందుకంటే అనువర్తనాన్ని అది వెనక వెనక వస్తున్న దాన్ని ఎక్కడ కూడా ఆచార్యుడు ఖండించలేదు. బ్రహ్మగారి విషయంలో ఇది ఇలా అవ్వదు అనే విషయం చెప్పలేదు. అదే మనం ప్రజాపతి విషయంలో అంటే మనువు విషయంలో చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు, మనువు విషయంలో యుగానాం సప్తతి సైక మన్వంతరం ఇహోచ్యతే, మన్వంతరం ఒక మనువు యొక్క ప్రమాణమే అంత, అందులో మనం ఎన్ని దినాలు ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఎలా చేసుకుందాం అనేవి ఆలోచించుకోవచ్చు, కాకపోతే అక్కడ అది కూడా ఉండదు, మనువు యొక్క ప్రమాణంలో అది ఉండదు, కానీ ఇక్కడ ఉంటుంది బ్రహ్మగారి విషయంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అర్థంలోకి వచ్చేద్దాం.
దయా అహోరాత్ర సంఖ్య, ఆ అహోరాత్ర సంఖ్య చేత ఏర్పడే వర్షాలు ఏవైతే ఉన్నాయో అటువంటి 100 వర్షాలు ఈయనకి పరమాయువు అని. పరమాయుష్యదంతస్య దయా అహోరాత్ర సంఖ్య. మనం ఇప్పుడు ఎక్కడున్నాం అంటే ఆయన ఏం చెప్తున్నాడు, ఆయుషోర్ధమిదంతస్య. తస్య మర్యాద వచ్చింది. తస్య అంటే ఆ బ్రహ్మగారి యొక్క ఆయుషోర్ధం, ఆయుష అర్థం, ఆయు యొక్క అర్ధభాగం అంటే 50 సంవత్సరాలు. ఇతం గతం అంటే గడిచిపోయాయి అని. ఆయుషోర్ధం ఇతం తస్య శేష కల్పోయం ఆదిమ. శేషకల్పోయం ఆది మహా, మిగిలిన అర్థం ఏదైతే ఉందో ఆ అర్థంలో కల్ప అయం, ఇప్పుడు ఈ కల్పం, ఈ కృతత్రేత ద్వాపర కలియుగాలు కలిగిన ఈ 1000 మహాయుగాలు ఉన్న ఈ కల్పంలో, ఈ 1000 మహాయుగాలు కలిపిన కల్పం ఏదైతే ఏర్పడుతుందో అటువంటిది మొదటి కల్పం. ఎప్పుడు? ఈ మిగిలిన అర్థభాగంలో, మిగిలిన ఆయువులో. ఆయుష అర్థం ఇతం తస్య, ఆయన యొక్క బ్రహ్మగారి యొక్క ఆయుష్లో అర్థం గడిచిపోయింది. శేషకల్ప అయం ఆదిమహా, ఇప్పుడు ఏదైతే కల్పన నడుస్తుందో, ఇప్పుడు వర్తమానంలో ఉన్నది అయం ఆదిమహ. ఇది మొట్టమొదటి కల్పమే. ఎందులో మొట్టమొదటి కల్పం? ఆయన మొట్టమొదటి కల్పం ఇది మిగిలిన అర్థభాగంలో. మనం ఉదాహరణకి సంకల్పం చెప్పేటప్పుడు అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే అని చెప్పుకుంటూ వస్తాం. అదే శ్వేతవరాహ కల్పం, అది శ్వేతవరాహ కల్పం ఇది పరార్థం. అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే అంటే ప్రథమార్థం ఇక్కడ అయిపోయింది, ఆ ద్వితీయ అర్థంలో మనం ఉన్నామనే అర్థం అక్కడ వస్తుంది. పరమాయుష్యతం తస్య దయాహోరాత్ర సంఖ్య ఆయుషోర్ధమితం తస్య శేష కల్పోయమాది మహ. ఇదే సూర్య సిద్ధాంతం యొక్క మధ్యమాధికారంలోని 21వ శ్లోకం. మరలా తరువాతి భాగంలో కలుద్దాం.